హాయ్ ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఒక భాగం అయినటువంటి ఇండియన్ నేవీ నుంచి ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ ట్రస్ట్ INCET 1/2023 ప్రకారం మనకి నేవల్లో ట్రేడ్స్మెన్ మేట్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేస్తే చాలు, ఏ ట్రేడ్ అయినా ఓకే, ఏ ట్రేడ్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. దాదాపుగా వీళ్ళు 64 ట్రేడ్లకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఈ 64 ట్రేడ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఉన్న అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ ఐటీఐల్లో ఉన్నాయి ఆ ట్రేడ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత ఎటువంటి అప్రెంటిస్షిప్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు. 10th క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ చేస్తే మీరు ఒక చక్కని నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా మీకు ఉద్యోగం సంపాదించాలని కసి పొట్టుదల మీలో ఉంటే మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐఆర్యు క్లాస్ అని చెప్పేసి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి. మన యాప్లో స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ క్లాసెస్ అని కనిపిస్తాయి. ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ క్లాసెస్ అని కనిపిస్తాయి. ఈ క్లాసెస్కి మనకి డెమో కూడా అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, డెమో క్లాసెస్ చూడండి. దాదాపుగా 170 వీడియోలు పెట్టాము. మన దాంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ కానీ, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, ఈ మూడు కూడా సబ్జెక్టులు కూడా ప్రస్తుతానికి కంప్లీట్ చేసి పెట్టాము. సో ఫ్రెండ్స్, ఈ మూడు కోర్సులు మన యాప్లో ఉంటాయి. అంటే ఈ మూడు కూడా ఈ కోర్సులో ఉంటాయి. మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాస్ చూడండి, మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఫ్రీ క్లాస్ ఉంది, అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఒకటి ఫ్రీ క్లాస్ ఉంది, ఇంగ్లీష్ అనేది ఒకటి ఫ్రీ క్లాస్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రీ క్లాస్ చూడండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగా నచ్చినట్లయితే మీరు క్లాసెస్ జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత మీరు విన్న తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ఉంది కదా, లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ చాలామంది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. ప్రతి ట్రేడ్ వల్ల అప్లై చేయొచ్చు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ కోర్స్ అనేది 100% యూజ్ అవుతుంది. ఇక జనరల్ స్టడీస్ అంటే మనకి ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కదా, ఈ మూడింటితో పాటు జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది. అది 25 మార్కులకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మూడు కూడా మన కోర్సులో, ఒకే ఒక కోర్సులో మూడు కోర్సులు అంటే మూడు టాపిక్స్ అనేవి కవర్ చేస్తున్నాం. కాబట్టి 75 మార్కులు మీ చేతిలో ఉంటాయి ఈ కోర్సు జాయిన్ అయితే. ఇంతకన్నా దాటి వెళ్ళరు. ఈ 75 మార్కులు ఖచ్చితంగా మీరు సంపాదించాలంటే 499 రూపాయలు పెట్టి క్లాస్ జాయిన్ అవ్వండి, మీకు యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి ట్రేడ్స్మెన్ మేట్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి ట్రేడ్స్మెన్ మేట్ గ్రూప్ సిలోకి వస్తుందన్నమాట. 7th పే కమిషన్ ప్రకారం లెవెల్1 18,000 నుంచి 56,900 వరకు బేసిక్ ఉంటుంది. ఇది ఎక్స్టర్న్ నేవల్ కమాండ్లో 9 వేకెన్సీలు, వెస్టర్న్ నేవల్ కమాండ్లో 565 వేకెన్సీలు, సదర్న్ నేవల్ కమాండ్లో 36 వేకెన్సీలు ఉంటాయి. టోటల్గా 610 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్మెన్స్కి 59, మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 32 వేకెన్సీలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ట్రేడ్స్మెన్ మీట్కి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేయొచ్చు. 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో వీళ్ళు ట్రేడ్లు ఇచ్చారు. దాదాపుగా 64 ట్రేడ్లు. 64 ట్రేడ్లు అంటే దాదాపుగా ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఐటీఐలో ఏ ట్రేడ్స్ అయితే ఉన్నాయో ట్రేడ్లు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి మీరు రెవలెంట్ ట్రేడ్ గురించి వదిలేయండి. ఐటీఐ చేసి ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. ఇక ట్రేడ్స్మెన్ మేట్ పనితీరు పని ఎలా ఉంటుందంటే, మనం షిప్స్లోని, సబ్మెరీన్స్లోని, షాప్ ఫ్లోర్లోని వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే జనరల్ క్లీనింగు యూనిట్లోని, సెక్షన్స్లోని ఎక్కడైనా వేస్తే అక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఏమైనా ఫైల్స్ అక్కడికెక్కడికి మూవ్ చేయడం అలాంటివి ఏమైనా ఉంటే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక వాచ్ వార్డ్ డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాదాపుగా ఒక ఆఫీస్లో లో క్యాడర్ ఉన్న వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారంటే అలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ట్రేడ్స్మెన్ మేట్కి సెలెక్ట్ అయిన తర్వాత 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తే డైరెక్ట్గా స్కిల్డ్ అయిపోతారు, ఎస్కే అయిపోతారు. అంటే మీరు ఒక వ్యక్తి 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత, ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత, అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా స్కిల్డ్ జాబ్ వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, అదే స్కిల్ జాబు మీరు TMM నోటిఫికేషన్ సెలెక్ట్ అయ్యి 5 సంవత్సరాల తర్వాత డైరెక్ట్గా ఎస్కే అయిపోతారు అనమాట. అప్పుడు ఈ గ్రౌండ్ డ్యూటీస్ చేసే పని ఉండదు. డైరెక్ట్గా మీరు మీ ట్రేడ్ మీద వర్క్ అనేది తీసుకొని మీరు అక్కడ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 18-25 సంవత్సరాలు కానీ మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే SC/ST 5 ఇయర్స్, OBC 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు అనేది 295 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఎక్స్ సర్వీస్మెన్స్కి, అమ్మాయిలకి ఎటువంటి ఫీజు కూడా లేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎగ్జామినేషన్ సిటీస్ ఏంటంటే,
దాదాపుగా ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ఎక్కడెక్కడ ఏ సిటీస్ ఇచ్చారన్నీ ఆన్లైన్ అప్లికేషన్లో మాత్రం మనకు కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్ టాప్ 1, 2, 3 సిటీస్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇది ఎలా అంటే ఒకే మంది ఎక్కువ సిటీలో కనుక ఎంటర్ చేసినట్లు అంటే చూస్ కనుక చేసుకున్నట్లయితే వీళ్ళు ఏదైనా పక్క సిటీకి మార్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది హైదరాబాద్ పెట్టుకున్నారనుకోండి, అలాగే చాలామంది విశాఖపట్నం పెట్టుకున్నారనుకోండి. సో ఫ్రెండ్స్ ఇక ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మ్యాక్సిమం అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తారు, లేదా హైదరాబాద్ దగ్గరలో ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ ఉందో అక్కడికి వేయడానికి ట్రై చేస్తారు. సేమ్ అదే విధంగా అన్ని సెంటర్లను కూడా వర్తించడం జరుగుతుంది. మీకు ఒకసారి సెంటర్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పులు చేర్పులు జరగవన్నమాట. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మనకి స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మనకు ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 మార్కులు, కాంపిటేటివ్ అప్టిట్యూడ్ 25 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్కులు అనమాట. సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్లో మన ఐఆర్యు క్లాసెస్ యాప్ గురించి చెప్పాను కదా, ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్ కోర్స్ ఉంది, అలాగే మనకి కాంపిటేటివ్ అప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కంప్లీట్ కోర్స్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇక జనరల్ అవేర్నెస్ ఒక్కటే మీరు చదువుకున్నట్లయితే దాదాపుగా 100 క్వశ్చన్లకి సంబంధించిన ఫుల్ సబ్జెక్ట్ అనేది మీ దగ్గర ఉన్నట్టే 90 మినిట్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ 3 సబ్జెక్టులు ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఐఆర్యు క్లాస్ యాప్లోకి వెళ్ళి స్టోర్లోకి వెళ్ళి మీరు క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఇక గ్రూప్ సి పోస్ట్కి ఏంటి జనరల్ ఇంటెలిజెన్స్లో ఏ టాపిక్స్ అనేవి కవర్ చేస్తారు, ఇవి 100% టాపిక్స్ కూడా మన ఐఆర్యు క్లాస్లో కవర్ చేసాము. ఇక జనరల్ అవేర్నెస్ అనేది చూడండి ఇక్కడ ఏంటి ప్రిపేర్ అవ్వాలి. జనరల్ అవేర్నెస్ అనేది దాదాపుగా చదువుకుంటే వస్తుంది అనమాట, ఇంక ఇందులో ప్రత్యేకంగా సపరేట్గా ఆలోచించాల్సినంత అవసరం ఏం లేదు. జనరల్ అవేర్నెస్ సంబంధించిన బుక్ ఏమైనా మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగా చదువుకుంటే సరిపోతుంది. ఇక కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో ఇది 100% కూడా మన ఐఆర్యు క్లాసెస్ యాప్లో ఉంది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 100% కూడా మన ఐఆర్యు క్లాసెస్ యాప్లో ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా కోర్స్ అనేది ఒకవేళ మీరు కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ ఇష్టం అనుకోండి, చాలా బాగా చదవండి, ఖచ్చితంగా మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ కాబట్టి మీకు ఖచ్చితంగా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళు చాలా 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 ఎక్కువ, ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఐటీఐ చదువుతున్నారు. అంతేకాకుండా 10th క్లాస్ తర్వాత డిప్లొమా చేసినా బీటెక్ చేసినా బీఈ చేసినా ఖచ్చితంగా ఏదో ఒకటి ట్రేడ్ అయితే చేస్తే అది సపరేట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఐటీఐ ప్రతి ఒక్కరు చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు బీట్ చేసుకొని పైకి రావాలంటే ఖచ్చితంగా మీకంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, అదే ఆ ప్లాట్ఫామ్ బాగా చదివి మీరు అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్లో మంచి నాలెడ్జ్ కనుక తెచ్చుకున్నట్లయితే మీరు ఉద్యోగం సంపాదించడం చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక ట్రేడ్స్మెన్ మేట్కి ఎలిజిబిలిటీ అయ్యే ట్రేడ్స్ చూడండి, దాదాపుగా 64 ట్రేడ్లు ఉన్నాయి. ఈ 64 ట్రేడ్లు కూడా ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఐటీఐలు అంటే ఒక్కొక్క ఐటీఐలో 2-3 ట్రేడ్లు ఉన్నా ఈ విధంగా మొత్తం 64 ట్రేడ్లు కూడా వీళ్ళన్నీ కవర్ చేశారు. ఖచ్చితంగా మీరు అప్లై చేయండి, మీ ట్రేడింగ్లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక ఆన్లైన్ అప్లికేషన్ 18 డిసెంబర్ 2023 ఉదయం 10 గంటల అంటే ఈ రోజు నుంచి 31 డిసెంబర్ 2023 మనకి అర్ధరాత్రి 11:59 వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఇక హౌ టు అప్లై వీడియో వీలైనంత తొందరలోనే మన ఛానల్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.